గుడ్ మార్నింగ్, నేను హిస్టరీ సైదారెడ్డి సార్ని. ఈరోజు పోర్చుగీస్ వారి గురించి చూద్దాం. భారతదేశానికి మొట్టమొదటిసారి వచ్చినటువంటి ఐరోపా దేశం పోర్చుగీస్ 1498 మే 17వ తారీఖు భారతదేశంలో అడుగుపెట్టడం జరిగింది కాలికట్ అనే ప్రాంతంలో. ఇక పోర్చుగీస్ వారు తర్వాత 1507లో ఒక కంపెనీని స్థాపించుకున్నారు వ్యాపారం స్టార్ట్ చేయడానికి. పోర్చుగీస్ వారి యొక్క కంపెనీ పేరు ఎస్టోడడా ఇండియా అనే పేరుతో పిలుస్తారు. పోర్చుగీస్ వారు దాదాపు ఒక శతాబ్ద కాలం పాటు భారతదేశంలో వాణిజ్యంలో తిరుగులేని ఐరోపా దేశంగా కొనసాగింది. మరి భారతదేశంలో పోర్చుగీస్ వారు అక్కడక్కడ అనేక స్థావరాలు స్థాపించుకున్నారు వ్యాపారం చేసుకోవడం కోసం, సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువుల కోసం. భారతదేశంలో పోర్చుగీస్ వారి స్థావరాలు ఒకసారి పరిశీలిద్దాం. పోర్చుగీస్ వారి స్థావరాలు కేరళలో కొచ్చిన్, కాలికట్, కన్ననూర్ ఈ ప్రాంతాల్లో వీళ్ళ స్థావరాలు కలవు. అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో బొంబాయి, సాల్సెట్టి, బెసిన్ ప్రాంతాల్లో వీళ్ళ స్థావరాలు కలవు. గుజరాత్లో వచ్చేపాటికి సూరత్, డయ్యు, డామన్, గోవాలో కొంకన్, అలాగే బెంగాల్లో కూడా వీళ్ళ స్థావరాలు ఉన్నాయి. హూగ్లీ, చిట్టాగాగ్, అలాగే సత్గావ్ అనే ప్రాంతాల్లో వీళ్ళ స్థావరాలు కలవు. అలాగే తమిళనాడు ప్రాంతంలో కూడా ప్రధానంగా ఒక స్థావరం కనపడుతుంది మనకి, శాందోమ్ అనే ప్రాంతంలో వీళ్ళ స్థావరం కలదు. ఈ విధంగా భారతదేశంలో వీళ్ళ స్థావరాలు ముఖ్యమైనటువంటివి. మరి భారతదేశంలో పోర్చుగీస్ వారి తొలి ప్రధాన కేంద్రం అంటే కొచ్చిన్ పెట్టాలి. పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన కేంద్రం ఏదంటే గోవా. ఇవన్నీ కూడా మన తర్వాత రావడం జరుగుతుంది. భారతదేశంలో పోర్చుగీస్ వర్తక స్థావరాలపై పర్యవేక్షణ కోసం పోర్చుగీస్ గవర్నమెంట్ గవర్నర్ జనరల్స్ని నియమించడం జరిగింది. మరి పోర్చుగీస్ గవర్నర్ జనరల్స్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి గమనిద్దాం. పోర్చుగీస్ గవర్నర్ జనరల్స్ ఫ్రాన్సిస్ డి అల్మిడా, ఇతను తొలి పోర్చుగీస్ గవర్నర్ జనరల్. ఇతను 1505 నుంచి 1509 కాలంలో ఉండటం జరిగింది. భారతదేశంలో ఫ్రాన్సిస్ డి అల్మిడా అనే వ్యక్తి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చాడు, నీలి నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ విధానం. బ్లూ వాటర్ పాలసీ విధానం అంటే సముద్రంపై వ్యాపారంలో గుత్తాధిపత్యాన్ని సాధించడం. అంటే భారతదేశం యొక్క అంతరంగిక వ్యవహారాల్లో తలదూర్చకుండా కేవలం వ్యాపారం మీదే, సముద్ర వ్యాపారంపై గుత్తాధిపత్యాన్ని సాధిద్దామన్న ఉద్దేశంతో ఈ బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని తీసుకొచ్చాడు ఫ్రాన్సిస్ డి అల్మిడా. అలాగే ఇతను కన్ననూర్ అనే ప్రాంతం వద్ద ఒక కోటను కూడా నిర్మించడం జరిగింది ఫ్రాన్సిస్ డి అల్మిడా. మరొక పోర్చుగీస్ గవర్నర్ జనరల్ అల్బూ క్లర్క్, ఇతను 1509 నుంచి 1515 వరకు కొనసాగడం జరిగింది. ఇతను పోర్చుగీస్ గవర్నర్ జనరల్స్లో గొప్పవాడు మరియు అత్యంత సమర్థవంతమైన వ్యక్తి. ఒక విధంగా భారతదేశంలో పోర్చుగీస్ రాజ్య నిర్మాత అని ఎవరిని అభివర్ణిస్తారంటే అల్బూ క్లర్క్ని అభివర్ణిస్తారు. మరి పోర్చుగీస్ గవర్నర్ జనరల్స్లో అల్బూ క్లర్క్ అనే వ్యక్తి బ్లూ వాటర్ పాలసీ విధానాన్ని రద్దు చేశాడు. ఎందుకు రద్దు చేశాడంటే సముద్ర వ్యాపారం మీద భవిష్యత్తులో ఏమైనా నష్టం వస్తే ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతో భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగించాలి, భారతదేశం యొక్క భూభాగంలో కూడా అంతరంగ వ్యవహారాలు తలదొచ్చాలన్న ఉద్దేశంతో ఇతను ఆ పాలసీని తీసివేయడం జరిగింది. మరి పోర్చుగీస్ వారిని భారతీయ మహిళల్ని వివాహం ఆడమని ప్రోత్సహించడం జరిగింది అల్బూ క్లర్క్. అలాగే ఇతను బీజాపూర్ సుల్తాన్ దగ్గర నుంచి, ఆనాడు బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి యూసఫ్ ఆదిల్ షా దగ్గర నుంచి గోవాను ఆక్రమించడం జరిగింది. ఈ గోవాను ఆక్రమించడానికి సహాయం చేసినటువంటి విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో తూలు వంశానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయలకి పోర్చుగీస్ వారికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారి దగ్గర నుంచి గుర్రాలు దిగుమతి చేసుకునేవాడు. అలాగే శ్రీకృష్ణదేవరాయలతో అల్బూ క్లర్క్ ఒక సంధి కూడా చేసుకోవడం జరిగింది. అలాగే పోర్చుగీస్ సంబంధించినటువంటి కొంతమంది రాయబారులు శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానం కూడా సందర్శించారు. ముఖ్యంగా బర్బోజా, డొమింగో ఫేజ్ అనే వారు, పోర్చుగీస్ వారు శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానం సందర్శించడం జరిగింది. ఇలా విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలకి పోర్చుగీస్ వారికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. మరొక పోర్చుగీస్ గవర్నర్ జనరల్ నీనాడ కున్వా, ఇతను 1529 నుంచి 1538 వరకు కొనసాగడం జరిగింది. ఇతని కాలంలో 1530 సంవత్సరంలో రాజధాని ప్రధాన కేంద్రాన్ని మార్చాడు, కొచ్చి నుంచి గోవాకు మార్చడం జరిగింది. ఆ 1530 నుంచి పోర్చుగీస్ వారు వెళ్ళిపోయేంత వరకు పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన కేంద్రంగా గోవా కొనసాగింది. అలాగే ఈ కున్వా కాలంలోనే
గుజరాత్ పాలకుడైనటువంటి బహదూర్ షాతో ఒక భూ వివాదం జరిగింది. డయ్యూ డామన్ సంబంధించిన భూ వివాదం. ఈ వివాద సందర్భంగా కున్వా అనే వ్యక్తి, పోర్చుగీస్ గవర్నర్ జనరల్ బహదూర్ షా అయినటువంటి గుజరాత్ పాలకుడిని అరేబియా సముద్రంలో ముంచి చంపడం జరిగింది. ఇక మరొక పోర్చుగీస్ గవర్నర్ జనరల్ మార్టిన్ అల్ఫినోస్ డిసౌజా, ఇతను 1542 నుంచి 1545 వరకు కొనసాగడం జరిగింది. ఇతర కాలంలో ఒక క్రైస్తవ సన్యాసి భారతదేశాన్ని సందర్శించాడు. క్రైస్తవ సెయింట్, ఆయన పేరు ఫ్రాన్సిస్ జేవియర్. ఇతనే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే పేరుతో పిలుస్తారు. ఇతను దాదాపు భారతదేశంలో తమిళనాడు, గోవా ఈ తీర ప్రాంతాల్లో 700,000 మంది మత్స్యకారుల్ని క్రైస్తవంలోకి మార్చడం జరిగింది. ఇతని సమాధి కూడా గోవాలో కలదు. ఇతని సమాధి పేరు బోమ్ జీసస్ బ్యాసిలికా చర్చ్ అనే పేరుతో పిలుస్తారు. గోవాలో ఉంది. పోర్చుగీస్ వారు భారతదేశంలో చాలా కాలం పాటు ఉన్నారు కాబట్టి భారతదేశంపై పోర్చుగీస్ వారి ప్రభావం ఏమైనా ఉందా ఒకసారి పరిశీలిద్దాం. భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనుగొంది పోర్చుగీస్ వారే. ఈ సముద్ర మార్గం కనుగొనడం ద్వారా ఇతర ఐరోపా దేశాలు భారతదేశం వైపుకు రావడానికి వీళ్ళు దారులు వేశారు. అలాగే పోర్చుగీస్ వారు సముద్ర వ్యాపారంపై ఒక లైసెన్స్ విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ లైసెన్స్ విధానం అనేది కొన్ని సందర్భాల్లో మన భారతీయ రాజులు కూడా ఇబ్బంది కలిగింది పోర్చుగీస్ వారి యొక్క లైసెన్స్ విధానం ద్వారా. అలాగే పోర్చుగీస్ వారు భారతదేశంలో ముఖ్యంగా ప్రింటింగ్ ప్రెస్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దేనికి ప్రవేశపెట్టారంటే ఒక విధంగా బైబుల్ ముద్రించి మత ప్రచారం చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రింటింగ్ ప్రెస్ని గోవాలో 1556 ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే పోర్చుగీస్ వారు భారతదేశంలో కొన్ని పంటలు కూడా ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మిర్చి, పొగాకు, మొక్కజొన్న, పైనాపిల్, ఇలా కొన్ని పంటలు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే పోర్చుగీస్ వారు కొన్ని నిర్మాణాలు చేపట్టారు. పోర్చుగీస్ వారి యొక్క సంబంధించిన నిర్మాణాలు పరిశీలిస్తే మనకి ఒక స్టైల్లో కనబడతాయి. ఇబేరియన్ స్టైల్లో వీళ్ళ యొక్క నిర్మాణాలు కనబడతాయి. ఉదాహరణకి మనకి సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్ అనేది ఇబేరియన్ స్టైల్లో నిర్మించడం జరిగింది. పోర్చుగీస్ పతనానికి కారణాలు. భారతదేశంలో పోర్చుగీస్ వారి పతనానికి చాలా కారణాలు ఉన్నాయి. 1580 పోర్చుగీస్ దేశం స్పెయిన్ దేశంలో విలీనం కావటం, అలాగే భారతదేశం కన్నా కూడా బ్రెజిల్ దేశం మీద మక్కువతో అక్కడికి వలసలు ఎక్కువగా వెళ్ళటం, అలాగే పోర్చుగీస్ వారి భారతదేశంలో అనైతిక వ్యాపారం దెబ్బతీసింది, అలాగే విజయనగర సామ్రాజ్యం మీద ఎక్కువ ఆధారపడ్డారు. విజయనగర సామ్రాజ్యం తల్లికోట యుద్ధంలో పతనం అవడం జరిగింది. విజయనగర సామ్రాజ్యం పతనం అవడం ద్వారా పోర్చుగీస్ వారు కూడా ప్రాధాన్యత తగ్గింది భారతదేశంలో. అలాగే మిగిలిన ఐరోపా దేశాలతో తీవ్రమైనటువంటి పోటీ, ఆ పోటీని పోర్చుగీస్ వారు తట్టుకోలేకపోయారు. అలాగే మొఘల్స్తో వివాదాలు కూడా కారణం. ముఖ్యంగా షాజహాన్ కాలంలో కొంతమంది మహిళల్ని పోర్చుగీస్ వారు అసభ్యంగా ప్రవర్తించడం ద్వారా షాజహాన్ అనే వ్యక్తి ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఆనాడు బెంగాల్ గవర్నర్, మొఘల్ బెంగాల్ గవర్నర్ కాసిం ఖాన్ అనే వ్యక్తి వీరిని హూగ్లీ నుంచి తరిమేయడం జరిగింది. అలాగే మహారాష్ట్ర ప్రాంతంలో పీష్వా బాజీరావ్ వన్ వీళ్ళ మీద విజయం సాధించి సాల్సెట్టి, బేసెన్ అనే ప్రాంతాలని ఆక్రమించుకోవడం జరిగింది. అలాగే మరొక మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ అనే వ్యక్తి బెంగాల్లో చిటాగాంగ్ దగ్గర నుంచి వీళ్ళని తరిమేయడం జరిగింది. ఇలా ఇవి కూడా కారణాలు పతనానికి. అలాగే ఇంకా కారణాలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే. ముఖ్యంగా సూరత్ అనే ప్రాంతం వద్ద బ్రిటిష్ వారి చేతిలో వీళ్ళు ఓడిపోవడం జరిగింది. అలాగే పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్, బ్రిటిష్ యువరాజు అయినటువంటి చార్లెస్ టూ వీళ్ళిద్దరి మధ్య వివాహం జరిగింది. ఆ వివాహం సందర్భంగా పోర్చుగీస్ వారు చేతిలో ఉన్నటువంటి ముంబై ప్రాంతాన్ని కట్నంగా బ్రిటిష్ యువరాజుకి ఇచ్చేయడం జరిగింది. ఇలా పోర్చుగీస్ వారు ఒక్కొక్క ప్రాంతాన్ని కోల్పోతూ చివరికి కేవలం గోవా, డయ్యూ డామన్ ప్రాంతాలకే పరిమితమయ్యారు. మరి వీళ్ళు భారతదేశంలో ఎప్పుడు వరకు ఉన్నారంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు ఉన్నారు గోవా, డయ్యూ డామన్ ప్రాంతాల్లో. అప్పుడు భారత ప్రభుత్వం సైనిక చర్య జరిపింది. 1961 ఆపరేషన్ విజయ్ అనే పేరుతో సైనిక చర్య జరపడం జరిగింది. దీంతో పోర్చుగీస్ వారు గోవా, డయ్యూ డామన్ ప్రాంతాలను విడిచిపెట్టి భారతదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది. భారతదేశం నుంచి చివరగా వెళ్ళిపోయినటువంటి ఐరోపా దేశం పోర్చుగీస్ వారి. భారతదేశాన్ని ఫస్ట్ వచ్చింది వీళ్ళే, చివరగా వెళ్ళిపోయినటువంటి ఐరోపా దేశం కూడా పోర్చుగీస్ వారే. మరి పోర్చుగీస్ వారు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా వచ్చారంటే వచ్చారు. కానీ ఎప్పుడు వచ్చారు? 1670 వచ్చారు. అప్పటికే మిగిలిన దేశాలన్నీ ఆంధ్రప్రదేశ్ కూర్చున్నాయి.
ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి చిట్ట చివరి దేశం ఏదంటే ఐరోపా దేశం పోర్చుగీస్. ఇది పోర్చుగీస్ వారి గురించి మనకి